హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఖుషి క్యూటీ తెలుగు వ్లాగ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ అన్నమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి అనేది అంతా చెప్తాను, చూస్తూ ఉండండి. సో నేనైతే రెడీ అయిపోయాను. ఈ వ్లాగ్ మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా నేనైతే రెడీ అయిపోయి, నేను ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్లు మా అవ్వ వాళ్ళ ఇల్లు పక్కలోనే ఉంటుంది, సో అక్కడికి వెళ్ళాము. సో నేను, కీర్తన, ఇంకా మా మామ వాళ్ళు అందరూ వెళ్తూ ఉన్నామన్నమాట. సో అందరూ కలిసి వెళ్తున్నాము. మాస్క్ వేసుకోండా, కనిపిస్తారని మాస్క్. సో ఇంకా మేమందరూ ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట. సో బెంగళూరులో మాస్క్ వేసుకోకుంటే ఫైన్స్ ఎలా ఉన్నాయి తెలుసు కదా, అందుకనే మాస్క్ వేసుకోండి అని చెప్తున్నానన్నమాట. ఇంకా మేము హొస్కొట్టే టోల్ దగ్గర వచ్చేసాము. సో ఇదేంటంటే మల్లిక బిర్యానీ అంట, కొత్తగా ఓపెన్ అయిందంట హొస్కొట్టే టోల్ దగ్గర. మీలో ఎవరికైనా వెళ్ళాలంటే వెళ్ళండి, వాళ్ళు పాంప్లెట్ ఇచ్చారు. సో ఇంకా మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది. ఎక్కడికని ఇంకా చెప్పలేదు కదా, మేము చిత్తూరుకు వెళ్తున్నాము. చిత్తూరుకి ఎందుకబ్బా అనుకుంటున్నారా, ఒక ఇంటెంట్ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ అటెండ్ చేయడానికి వెళ్తున్నామన్నమాట. సో ఏంటి ఆ ఫంక్షన్ అంతా చెప్తాను, చూస్తుండండి. కొద్దిసేపు ఇలా వీడియోస్ తీసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ చేసాము. జర్నీ అయితే చాలా బాగుంది, జాయ్ఫుల్ జర్నీ అని చెప్పచ్చు. ఒక్కొక్క యాంగిల్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా వీడియో తీసుకుంటూ వెళ్తూ నిన్నాము, చాలా బాగా అనిపించింది. అండ్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము కూడా. సో మేము చిత్తూరుకు వెళ్తున్నాం కదా, మేము దగ్గరలో వచ్చేసాము. ఇంకా 119 కిలోమీటర్స్ ఉంది చిత్తూరుకి. సో చిత్తూరుకు వెళ్ళేదాకా మేము ఎలా ఎంజాయ్ చేసాము చూసేయండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము, మాకు అసలు జర్నీ చేసినట్లే అనిపించలేదు. మీతో కూడా షేర్ చేసుకుంటాను, చూడండి. అంతేకాదు ఇంకా చాలా చాలా చేసాం, చాలా చాలా ఎంజాయ్ చేసాం. సో నాతో ఆడింది అయిపోయింది, ఇంకా మోహన్తో ఆడేది కూడా మీకు అందరికీ చూపిస్తాను. వీళ్ళిద్దరిది చాలా కామెడీ. ఫస్ట్
ఏమంటే కొద్దిగా కన్నడ కాన్వర్జేషన్ ఉంటుంది, నేను ఏం ఎడిట్ చేయలేదు, అలాగే నార్మల్గా న్యాచురల్గా ఉంటుంది అని అలాగే పెట్టేశాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాగే అన్నమాట చాలా వరకు ఆడుకున్నారు వీళ్ళిద్దరూ అయితే. సో ఇలా ఆడుకున్నారు, నాతో కూడా ఆడుకుంది కొద్దిసేపు. ఇంకా బాగా నవ్వుకున్నాం, చాలా ఎంజాయ్గా ఉన్నింది. ఇంకా ఇదైపోయింది వీళ్ళిద్దరూ, ఇది థమ్ ఫైట్ అంతా ఇది స్టార్ట్ చేశారు. అది ఒకసారి ఇట్లా పెడతా ఉంటా బాగా పెట్టాలి నువ్వు ఇది పెట్టా అది ఇట్లా తీసుకొని వచ్చేస్తావు అదే ఈడే పెట్టావు స్ట్రెయిన్ అట్లా పెట్టావు ఉండవు ఎత్తకూడదు ఎత్తా ఎత్తుతాను తీసుకోవచ్చు కదా తీసుకోవచ్చు ఒకసారి అది వేస్తే అవుట్ కదా అయిపోయా ఇట్లా పెట్టేస్తా అయిపో నేను నా కాల్ పెన్ పెట్టా అట్టగా సో అదన్నమాట. సో చూసారా బెంగళూరులో ఎక్కడో స్టార్ట్ అయ్యాము, ఇలా ఆడుకుంటూ
పలంనేర్ దగ్గరకు వచ్చేసాం. పలంనేర్ కూడా దాటేసాం ఆల్రెడీ. ఇంకా కొద్దిసేపట్లో చిత్తూరు కూడా వచ్చేస్తుంది. అసలు తెలియలేదు టైం ఎలా పోయిందని. ఇంకా సన్సెట్ కూడా అయిపోయింది. సో ఆ వీడియో ఇక్కడ షూట్ చేస్తున్నాము. సో ఇది కార్ హైవేలో కదా, సో వెహికల్స్ ఏమీ లేకున్నప్పుడు ఇలా కార్ పైన ఇంకా వీడియో తీస్తున్నాము. త్రీ ఓ క్లాక్ 2:30 ఆ టైంలో బెంగళూరులో స్టార్ట్ అయ్యాము. ఇంకా సన్సెట్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ 5:30 ఆ టైం అన్నమాట. సో ఎంత బాగా నీట్గా కనిపిస్తుంది కదా సన్సెట్, చాలా బాగుండింది అని షూట్ చేసామన్నమాట. సో ఇంకా ఈ వీడియో ఈ ఫోటోగ్రఫీస్ అన్ని దానికి వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పాలన్నమాట. చాలా నాలెడ్జ్ ఉంది ఫోటోగ్రఫీ గురించి. సో వీళ్ళిద్దరే అన్నమాట చాలా హెల్ప్ చేశారు. ఇది కూడా సేమ్ అన్నమాట, అంటే సన్సెట్ అవుతూ ఉండింది. నేను కార్ లోపల ఉన్నా, కార్ బయట ఇంకా ఇలా వీడియో షూట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇలా వీడియో షూట్ చేసుకుంటూ అలా గేమ్ ఆడుకుంటూ చిత్తూరుకు వచ్చేసాము. నేను చెప్పాను కదా ఇంపార్టెంట్ ఫంక్షన్ అని, మా కజిన్ది మ్యారేజ్ అన్నమాట. సో మేము డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వచ్చాము. మా మమ్మీ ఇంకా కజిన్స్ అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చి వన్ డే ముందరే వచ్చేసారన్నమాట. సో మేము వర్క్ ఉండడం వల్ల డైరెక్ట్గా చౌట్రీకి వచ్చాము. పెళ్ళి వచ్చేసి 3rd evening 4th morning ఉన్నిందన్నమాట. అప్పుడు షూట్ చేసిన వీడియో వ్లాగ్ ఇది. సో 3rd evening కాబట్టి మేము ఒక 2:30-3 o'clock అట్లా బెంగళూరులో స్టార్ట్ అయితే ఇంకా 6 o'clock ఎగ్జాక్ట్గా రిసెప్షన్ టైంకి ఫంక్షన్ హాల్కి వచ్చేసామన్నమాట. సో ఇంకా ఈ ఫొటోస్ అన్నీ ట్రావెల్లో తీసుకుంది కొద్దిగా ఫొటోస్ ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. సో ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి పెళ్ళి వీడియో పెడతాను. పెళ్ళి తర్వాత మేము ఊరికి వెళ్ళాము, అక్కడ సంక్రాంతి ఫెస్టివల్ చేసుకున్నాము. సో అది కూడా పెడతాను. సో మీకు అందరికీ ఆ నోటిఫికేషన్స్ అది వెంటనే చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే, ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖుషీక్యూటీ తెలుగు వ్లాగ్స్ దిస్ వ్లాగ్. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఖుషీక్యూటీ తెలుగు వ్లాగ్స్. మరింకా కొద్ది అప్డేట్స్తో ఇంకొంచెం మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, సీ యూ ఆల్ వెరీ సూన్, బై బై.